హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోకోటి క్రియేషన్స్ కార్తీక మాసంలో వెలిగించుకునే ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఒత్తులు అందరికీ తెలిసే ఉంటాయి పువ్వొత్తులు చాలా ఈజీగా ఒత్తులు రాని వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు కొద్దిగా పత్తిని తీసుకుని చేతో ఈ విధంగా అనుకుని పువ్వొత్తిని తయారు చేసుకోవాలి చేతో పొడుగా అనుకుని అటు చివర ఎటు చివర కలిపి కొంచెం పత్తిని పెట్టి ఒత్తిని కొంచెం మందంగా తయారు చేసుకోవాలి ఈ ఒత్తిని నెయ్యితో కానీ నూనెతో కానీ వెలిగించుకోవచ్చు ప్రతిరోజు హారతికి కూడా ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు అదేవిధంగా కొంచెం పత్తిని తీసుకొని పాలలో వేలిని అద్ది కొంచెం పోగును తీసుకొని ఈ విధంగా లాగుతూ పోగును తయారు చేసుకోవాలి పాలతో కాకుండా విభూతితో కూడా తయారు చేసుకోవచ్చు ఈ పోగు ఒకటి తయారు చేసుకుంటే అనేక రకాల ఒత్తులను ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు నేను చూపించే ఒత్తులు అన్నీ కూడా ఈ పొగుతో తయారు చేసుకునేవి ఎక్కువ ఉంటాయి ఎక్కువ పోగు తయారు చేసుకుంటే ఒత్తులన్నీ ఒకేసారి తయారు చేసుకోవచ్చు ధారపొత్తులను నాలుగు వేల కలిపి ఒక సైడు మూడు పోగులు ఒక సైడు రెండు పోగులు వచ్చేటట్లు చుట్టుకొని చేతితో నలిపి దార పొత్తులను తయారు చేసుకోవాలి ఈ ఒత్తులను రోజు కూడా ముట్టించుకోవచ్చు కార్తీక మాసంలో కాకుండా ఈ ఒత్తులు ఎక్కువగా రోజు ముట్టించుకోవడానికి వాడతారు మూడు వేలకు కలిపి ముప్పై మూడు పోవ్వులు చుట్టుకోవాలి కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పోగు చొప్పున ముప్పై మూడు పోవ్వులు లెక్క పెట్టుకుంటారు ముప్పై మూడు పోగులు చుట్టుకున్న తర్వాత కత్తెరితో ఒక సైడు కట్ చేసుకొని తిప్పి మరి ఒక సైడ్ కూడా కత్తెతో కట్ చేసుకోవాలి చేయితో తెంచుకోవచ్చు లేదంటే కత్తెరతో కట్ చేసుకోవచ్చు ఈ ఒత్తులను ఒక సైడ్వి ఈ విధంగా ప్లేస్ గుర్తుగా పెట్టి కొద్దిగా పత్తిని రౌండ్గా చేసుకుని మధ్యలో పెట్టి ఒత్తిని తయారు చేసుకోవాలి ఈ ఒత్తిని టెంకాయ ఒత్తి అంటారు అన్ని వైపుల పోగులను కలుపుకొని ఒత్తిని తయారు చేసుకోవాలి ఒత్తికి కొంచెం పత్తి పెట్టి పాలలో వేలినాద్దీ కొద్దిగా తడి చేసుకుంటే ఒత్తి చాలా బాగా వస్తుంది లేదు అంటే దారం చుట్టుకోవచ్చు కొంచెం పత్తిని తీసుకుని ఒత్తిని మందంగా చేసుకుంటే వెలిగించుకునేటప్పుడు తొందరగా వెలుగుతుంది కొద్దిగా కర్పూరం వేసి వెలిగించుకుంటే చాలా తొందరగా వెలుగుతాయి ఈ ఒత్తులు లాగానే మూడు వేలకు కలిపి ముప్పై మూడు పోగులు చుట్టుకోవాలి ముప్పై మూడు పోగులు చుట్టుకున్న తర్వాత ఒక దారం తీసుకుని దారంపై ఈ పోగులను పెట్టి మధ్యలో ముడి వేసుకోవాలి ఈ ఒత్తిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముడి కొంచెం దారంతో వేసుకునేటప్పుడు లూజుగా వేసుకోవాలి లూజుగా వేసుకుంటే మధ్యలో ఒత్తిని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్స్ట్రాగా ఉన్న దారంను కట్ చేసి పోగులకు అటువైపు ఇటువైపు కత్తెరతో కట్ చేసుకోవాలి కత్తెరతో కట్ చేసుకొని పువ్వులన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా అటువైపు ఇటువైపు మధ్యలోకి వచ్చేటట్లు చేసుకొని పువ్వుత్తిని మధ్యలో దూర్చుకోవాలి ముడి వేసుకోవడం కొంచెం లూజ్గా వేసుకుంటే ఒత్తి ఈజీగా పెట్టుకోవచ్చు ఈ ఒత్తులను చామంతి ఒత్తులు అంటారు ముప్పై మూడు పోగులు లేదా యాభై నాలుగు పోగులు లేదా నూట ఎనిమిది పోగులు చుట్టుకోవచ్చు నూట ఎనిమిది పోగులు చుట్టుకొని ఈ విధంగానే ఒత్తి పెట్టుకొని సైడ్కు పోగులన్నీ ఒకే లెవెల్ ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఈ ఒత్తి చూడడానికి చాలా బాగుంటుంది ఇంకో ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒకే వేలికి ముప్పై మూడు పోగులు చుట్టుకోవాలి ఈ ఒత్తులన్నీ చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు ముప్పై మూడు పోగులు చుట్టుకున్న తర్వాత దారంను కట్ చేసుకుని వేలితో తీసి పక్కకు ఉంచుకోవాలి ఐదు పోగులు చుట్టుకొని ఐదు పోగుల దార పొత్తిని ముందు తయారు చేసుకున్నట్లు తయారు చేసుకుని వేలుకు చుట్టుకున్న పోగుల మధ్యలో నుంచి తీసి ముడి వేసుకోవాలి ఈ ఒత్తిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఒత్తిని సూర్యచంద్రుల ఒత్తి అంటారు ముడి వేసుకున్న తర్వాత రెండు పోగులను కలిపి దీపమును నెయ్యి కానీ నూనె కానీ వేసి వెలిగించుకోవచ్చు ఇంకో ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నాలుగు వేలకు కలిపి ముప్పై మూడు పోగులు చుట్టుకోవాలి ముప్పై మూడు పోగులు చుట్టుకున్న తర్వాత వేళ్ళ నుంచి తీసి ఒక దారంపై ఈ ఒత్తులను పెట్టి ముడి వేసుకోవాలి ఈ ఒత్తిని బీజామర్ర ఒత్తి అంటారు దేవునికి విసురుతాము కదా విసినకర్ర ఆ ఒత్తి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారంను కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అటు చివర ఇటు చివర పోగులను కొద్దిగా వెడల్పుగా అనుకుని కత్తెరతో కట్ చేసుకోవాలి కత్తెరతో కట్ చేసుకొని ఆ పోగులను ఈ పోగులను కలుపుకొని మధ్యలో పువ్వొత్తిని పెట్టి తీసుకోవాలి ఒత్తులని మీరు తయారు చేసుకుని ఎలా ఉన్నాయో మా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పువ్వొత్తిని పెట్టేటప్పుడు ముందర కొంచెం పాలతో తడి చేసుకొని పువ్వొత్తిని పెట్టుకొని పోగులన్నీ మధ్యలో ఇలా పువ్వొత్తి పైకి వచ్చేటట్లు పెట్టుకొని పువ్వులన్నీ పెట్టుకోవాలి కొంచెం పత్తితో ఒత్తిని మందంగా తయారు చేసుకుంటే దీపం వెలిగించినప్పుడు మంచిగా చక్కగా వెలుగుతుంది ఇంకో ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మూడు వేలకు ముప్పై మూడు పోవ్వులు చుట్టుకొని ఒక దార పొత్తిని పెట్టుకొని దారంపై పోవ్వులన్నీ పెట్టుకొని ముడి వేసుకోవాలి ముడి వేసుకొని కొంచెం పత్తిని తీసుకొని ఒత్తిని వెలిగించుకునేటప్పుడు మందంగా ఉంటే చక్కగా వెలుగుతుంది కాబట్టి కొంచెం పత్తిని పెట్టుకోవాలి మూడు వేసుకున్న తర్వాత ఈ ఒత్తిని డమరుకం ఒత్తి అంటారు ఈ ఒత్తిని రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు కొంచెం పత్తిని పెట్టుకుని మందంగా తయారు చేసుకోవాలి వీడియో చూపించడానికి నేను కొంచెం పెద్ద సైజు ఒత్తులను తయారు చేశాను మనకు కావాల్సిన సైజులో ఈ ఒత్తులను తయారు చేసుకోవచ్చు మూడు వేలకు ఒకటి ఇరవై రెండు పోగులు ఒకటి ఇరవై మూడు పోగులు చుట్టుకోవాలి ఈ ఒత్తిని బ్రహ్మముడి ఒత్తి అంటారు వీడియోలో చూపిస్తున్న విధంగా పోగులన్నీ పెట్టుకొని ముడి వేసుకోవాలి ఒత్తులను తయారు చేసుకునేటప్పుడు ఎక్కడైనా పోగులు కొద్దిగా బయటికి వస్తే కొద్దిగా పాలతో తడి చేసుకోవాలి రెండు ఇరవై రెండు పోగులు చుట్టుకున్న మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ముడి వేసుకోవాలి ఈ ఒత్తిని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఒత్తిని చాతుర్మాసంలో నాలుగు నెలలు దేవుని ముందర వెలిగిస్తారు కార్తీక మాసంలో ఈ ఒత్తిని శివుని ముందర కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించుకోవచ్చు ఇంకో ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రెండు వేలకు కలిపి ముప్పై మూడు పువ్వులు చుట్టుకోవాలి ఒత్తి పెద్దగా కావాలంటే రెండు వేలకు చుట్టుకోవాలి చిన్నగా కావాలంటే ఒక వేలకి చుట్టుకోవాలి పువ్వులన్నీ చుట్టిన తర్వాత ఒక చివర పట్టుకొని ఇంకో చివర పోగులన్నీ పైకి లాగి కొద్దిగా పత్తిని పెట్టుకుని ఒత్తిలాగా వెలిగించుకోవడానికి తయారు చేసుకోవాలి ఈ ఒత్తిని శంకు ఒత్తి అంటారు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఒత్తిని కూడా ఒత్తులన్నీ తయారు చేసుకునేటప్పుడు చేతితో పోగులను సెట్ చేసుకోవాలి పోగును తయారు చేసుకునేటప్పుడు పచ్చిపాలలో వేలినద్దీ తయారు చేసుకుంటే పోగు చాలా సన్నగా వస్తుంది చూడడానికి ఒత్తులు చాలా బాగుంటాయి ఒక పేపర్ లేదా కాడు ముక్క తీసుకొని మడత పెట్టుకొని మధ్యలో దారం పెట్టుకొని ముప్పై మూడు పొగులు చుట్టుకోవాలి ముప్పై మూడు పొగులు చుట్టిన తర్వాత దారంపైకి వచ్చేటట్లు పొగులను తీసుకొని మధ్యలో పువ్వు ఒత్తిని పెట్టి వేసుకోవాలి ఈ ఒత్తులు ముప్పై మూడు పోగులైన చుట్టుకోవచ్చు లేదా నూట ఎనిమిది లేదా మూడు వందల అరవై ఆరు పొగులను చుట్టుకొని తయారు చేసుకోవచ్చు కలర్ కావాలంటే కలర్ వత్తులను కూడా తయారు చేసుకోవచ్చు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ కలర్ వత్తులను వెలిగించుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అదేవిధంగా తెల్లని పోగుతో కూడా ఈ ఒత్తులను తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పై ఐదు పోగులు నూట ఎనిమిది పోగులు మూడు వందల అరవై ఆరు పోగులతో తయారు చేసిన ఒత్తులను చూపిస్తున్నాను మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్